ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభంజనం. తేల్చేసిన మరో లేటెస్ట్ సర్వే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇది వరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజకవర్గాలలో పర్యటించేలా రోడ్డు మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధమని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర పనుల్లో తీరిక లేకుండా గడుపుతోంది వైఎస్ఆర్సీపీ. గడువు సమీపిస్తుండటంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించదలిచిన బహిరంగ సభ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ఆర్సీపీని ధీటుగా ఎదుర్కొనడానికి అటు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఇందులో భాగంగా జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కూటమిగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ పరిస్థితులలో 2019 నాటి ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ మళ్లీ సృష్టించగలదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దీనిని చేపట్టింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేపట్టింది. అక్కడ ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందనే విషయాన్ని సేకరించింది. ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 224,500 మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది. ఇందులో 1,09,500 మందిని ఆ సంస్థ ప్రతినిధులు వ్యక్తిగతంగా కలిశారు. మిగిలిన 1,15,000 మంది నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుందా సంస్థ. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో మరో వైఎస్ఆర్సీపీ విజృంభణ ఖాయం. 120 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ పార్టీ విజయఢంకా మోగిస్తుంది. ఆయా నియోజకవర్గాలన్నింటిలో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 120 చోట్ల పగడబందీ ఓటు బ్యాంకును వైసీపీ సృష్టించుకోగలిగింది. 120 స్థానాలతో వరుసగా రెండవసారి అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికలలో టీడీపీ కూటమి 44 స్థానాలకు పరిమితమవుతుంది. ఆయా నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. మిగిలిన 11 నియోజకవర్గాలలో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. వైసీపీకి 50.1% మేర ఓట్లు పోలవుతాయి. ఇది 2019 కంటే అధికం. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 47.2, ఇతరులకు 2.7% మేర ఓట్లు పడతాయి. అలాగే 18 లోక్సభ స్థానాలలో వైఎస్ఆర్సీపీ గెలుపు బావుట ఎగరవేస్తుంది. టీడీపీ కూటమి విజయం సాధించేది 2 లోక్సభ స్థానాలే. మిగిలిన 5 చోట్ల వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య తీవ్ర పోరు నెలకొని ఉంటుందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ అభిప్రాయపడింది. ఈ అంచనాలు సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది.